ఓసీపీ 2 ప్రమాద ఘటన పట్ల రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా నిలుస్తామని ప్రకటించారు. గురువారం ఉదయం గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో కార్మికుల మృతదేహాలను సందర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, మంతని ప్రాంత కాంగ్రెస్ నాయకులు దుద్దిల శ్రీనుబాబుతో కలిసి రాజ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. రక్షణ పట్ల అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందని, ఇద్దరు కార్మికులు ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా, జేడీఎన్ లీడర్గా, శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఇవాళ కుటుంబానికి భరోసాగా ఉన్నాం. ఎవరైతే వారు అంటున్నారో వారికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క సింగరేణి వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ని వారికి ఇవ్వడం, దాంతోపాటు ఆ కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగంతో పాటు వారి ఇంట్లో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు, వారి చదువు నిమిత్తం పూర్తిగా సహకారం చేయాలని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా జరుగుతాయి. దాంతోపాటు ఎవరైతే ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులు ఉన్నారో వారిపై తగిన చర్య తీసుకోవాలని చెప్పి బాధితుల కుటుంబాలు చెప్తామని తప్పకుండా మేమందరం కూడా సంబంధిత సీఎండీ గారితో మాట్లాడి దానిపై పూర్తి పర్యవేక్షించి కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దుర్ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరోసారి గుర్తు చేస్తూ జాగ్రత్త పడే కార్యక్రమం చేస్తాం. మీడియా మిత్రులందరూ కూడా చెప్తాం, వర్షాకాలం ఓపెన్ కాస్టల్లో వితౌట్ ఎనీ సెక్యూరిటీ మెజర్ తీసుకోకుండా కూలిపోతూ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కార్మిక బంధువులు అందరూ కూడా దయచేసి మన సెక్యూరిటీ మన యొక్క ప్రమాణికాలన్నీ పాటిస్తూ ఉండిపోయే కార్యక్రమం చేయాలి. ఎవరు అధైర్యపడవద్దు. ఇవాళ ప్రపంచానికి దేశానికి వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మికుడు ఇలా మరొకరు త్యాగం చేసి అమరులైనా వారికి జోహార్ తప్పకుండా ఆ కుటుంబానికి అండగా. బొగ్గుత్పత్తి మీద ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ కార్మికుడు జీవితం మీద లేదన్న దానికి ఏమాత్రం సందేహం లేదు. సేఫ్టీ విషయంలో సింగరేణి కాలేజ్ మేనేజ్మెంట్ గతంలో 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే లాస్ట్ 3 సంవత్సరాలు సేఫ్టీ మీటింగ్ పెట్టలేదండి. చట్ట ప్రకారంగా పెట్టాలన్నా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ పెట్టమని చెప్పినప్పటికి కూడా 3 సంవత్సరాలు ఇది రాజకీయం చేసుడు కాదు, కార్మికుల సేఫ్టీ. ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోతే వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ల మీద కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. రేపే 11 గంటలకు హైదరాబాద్ లో సేఫ్టీ ట్రైపార్టీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో సిఎన్ఎండీలు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, డీజీఎంఎస్ వస్తారు. వాటి దగ్గర డిస్కస్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్లు, అంతేకాకుండా వాళ్ళకి 1 కోటి రూపాయలు మన శ్రీధరబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో వాళ్ళకు వచ్చే డబ్బులు కాక అదనంగా 1 కోటి రూపాయలు. ఒక కార్మికుడికి 1.75 కోటి రూపాయలు, ఇంకొక కార్మికుడికి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళకి సూటబుల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తాం. ఒక పిల్లవాడికి 17 ఏళ్ళు ఉంది కాబట్టి 1 ఇయర్ తర్వాత తప్పకుండా జాబ్ వస్తుంది. అప్పుడు దాకా వాళ్ళ తల్లికి 36,000 రూపాయలు మంత్లీ మానిటరీ కాంపెన్సేషన్ ఇప్పిస్తాం. ఏది ఏమైనా ఈ సేఫ్టీ విషయంలో మేనేజ్మెంట్ బొగ్గు ఉత్పత్తి మీద ప్రేమ లేదు కాబట్టి రేపు జరిగే మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయడం కాకుండా చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి తరలి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము శ్రీధరబాబు గారి తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, ట్రేడింగ్ తరఫున వాళ్ళందరికీ అండగా ఉంటామని తెలియజేస్తాం. చెప్పినట్టు చైర్మన్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి ఇంతకంటే పెద్ద లాస్ లేదు. మా కుటుంబంలో మాకు తెలుసు కాబట్టి ఒక తండ్రి పోతే ఒక చెట్టు పోయినట్టు. ఇండియాలో మన భారతదేశంలో బార్డర్ మీద కొట్లాడే ఆర్మ్ ఫోర్సెస్ ఎట్లను సింగరేణి వర్కర్లు రాత్రి పగళ్ళు ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాళ్ళతో ఈక్వల్గా ఇంపార్టెంట్గా మేమైతే భావిస్తాం. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, వాళ్ళు మనకు సేఫ్టీ ఇస్తే వీళ్ళు మనకు లైట్ ఇస్తున్నారు, మన జీవితాలలో లైట్ ఇచ్చేది వీళ్ళు. అందుకోసం కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సీఎం గారితో కూడా మాట్లాడారు, మినిస్టర్ గారితో మాట్లాడారు.
ఎంక్వైరీ వీళ్ళు చెప్పుకుంటే ఎందుకైందో అని. ఆ కుటుంబానికి ఒక సోల్జర్ చనిపోతే అందరూ ఒక పేరు ఎట్లొస్తారు? సింగరేణి కారణం కూడా చనిపోయినా మేమందరం ఒక ప్యాకెట్లో వచ్చాం. యూఆర్ విత్ దెమ్, అందరం వాళ్ళకి ఏమి కావాలో వాళ్లకు లోటు తీరకుండా ఆ లోటు తీర్చేందుకు ఎంత మా శక్తులు ఉన్నా అంత చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. అనంతరం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇంట్లోకి వచ్చేసారి చెప్తాయి కదా. ఒక ఫ్యామిలీ ఒక ఫాదర్ పోతే ఏం తెలుస్తుంది? మాకు తెలుస్తుంది, మా ఇంట్లో అయింది కాబట్టి చెప్తున్నా. ఒక మంచి పోతే, ఒక ఫాదర్ పోతే చెట్టు పోయినట్టు. ఇంకా సింపుల్గా వచ్చేసారి చెప్తాను. హౌ లెస్ ఆర్ దేర్ దెన్ ఇండియన్ సోల్జర్స్? ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆన్ ఎమోషనల్ క్వశ్చన్ అట్లీస్ట్.